SSM Developers Wari, Sri Kartikeya Mega Township, Jogipet. Abdul Razak, Congress. Padhi samachalam nunchi manaku chestanna ra em cheyaledu. Adi chesta, idi chesta, road bagaledu. Em chestadi ippudu first Indramma illu ichindi. Ippudu anni manaku savulantu unde. ఇప్పుడు ఏ సవరం లేదు 10 సంవత్సరాల నుంచి మాకు కాబట్టి కాంగ్రెస్ కి వస్తాం అగయ్య పర్ణాంది మన చేతకూరుతాను అది ఇంద్రం ఇల్లు అది అదొకటి ఒకటిస్తాడు ఖచ్చితంగా అన్ని చేస్తాడని బాధ్యత అయింది చేతకూరుతికి వెళ్తాను అనుకుంటారు అంతే నా పేరు ఎండి ముసాలి బేగ్ కాంగ్రెస్ ఎందుకంటే కేసీఆర్ ధరణి భూమి తీసి ధరణి ద్వారా మా ఎకరం 8 గుంటల భూమి కట్ చేశారు కాంగ్రెస్ గారు ఉన్నప్పుడు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది ఇప్పుడు 10 రోజులకు 8 వారం రోజులు 10 రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ వస్తేనే అందరూ బాగుపడతారు అందరికీ ఉపాధి దొరుకుతుంది నా పేరు రామమ్మ తెలంగాణలో చేయికూర్చుకు వస్తాం అనుకున్నాను ఎందుకంటే సరువు ఇక న్యాయం బుద్ధి అడిగిన నుంచి అయితే కాంగ్రెసే మంచిది ఎందుకంటే ఒకప్పుడు మాకు ఇండ్లు ఇచ్చింది ఎందరమ్మ కోటర్సులు ఉన్నాయి సారు మాకైతే చేయి రావాలి మంచిది నా పేరు తారా చేయికూర్తే గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈయన మాకు ఏం ఎడతలేడు మాకు చేయికూర్తి వస్తేనే మేము బతుకుతాం నేను చిన్నప్పటి దాన్ని కూడా చేయికూర్తే ఇప్పుడు కూడా చేతిగా కుదురుతాం సార్ ఇండ్లు ఇచ్చిండు మాకు జాగ ఇచ్చిండు బియ్యం కూడా ఇచ్చిండు చేయికూర్తి వస్తేనే మాకు వీరు ఎట్లయినా చేయత్తే మాకు ఏదైనా పెడుతుంది అన్నం పెడుతుంది అన్నిట్లున్నాడు సంపత్ రెడ్డి కాంగ్రెస్ చేయి గుర్తు కావాలి మాకు రేవంత్ రెడ్డి సీఎం కావాలి మాకు ఎందుకంటే ప్రతి ఊళ్ళే ఇంద్రం ఇల్లు అనేది ఉన్నది దళిత బంధువు అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణమాప అన్నాడు ఎవరికి ఇవ్వలేదు వచ్చిన వారికి వచ్చింది రాని వారికి రాలేదు కాంగ్రెస్ అనే సోనియా మస్తే చాలా డెవలప్ అవుతుంది మన ఆలోచన ఏంటంటే ఈసారి సోనియమ్మను చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ రావాలి మాకు నా పేరు సయ్యద్ సుమేర్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకంటే నాకు అన్ని బీఆర్ఎస్ లా చాలా నచ్చినాయి మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్క మత గొడవలు ఏం జరగలేదు దానివల్ల నాకు చాలా ఇష్టం అది అందరూ కలిసి ఉండాలని నా కోరిక లీడర్స్ని చూస్తా ఊకే హిందూ ముస్లిం గొడవల గురించే మాట్లాడతారు ఎక్కువ ఒక బీఆర్ఎస్ ఒకటే ఉన్నది అందరు కలిసి ఉండాలని మాట్లాడుతుంది నాకు అది ఒకటే నచ్చింది డెవలప్మెంట్ అంటే అది జరుగుతూనే ఉంటుంది డే బై డే మనకు అప్డేట్ అవుతున్నాం డే బై డే అన్ని అప్డేట్ అవుతున్నాయి డెవలప్మెంట్ గురించి అయితే నాకు అంత ఇబ్బంది లేదు కానీ అందరూ ఇండియా ఒక మంచిగా ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ అయిందని నాకు కూడా చాలా సంతోషం వచ్చింది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయితే ఇంకా చాలా సంతోషం ఉన్నది ఎట్లాంటి గవర్నమెంట్ ఇంకా రావాలని వేరే స్టేట్స్లో కూడా కోరుకుంటున్నాను దాని గురించే నేను బీఆర్ఎస్ని లైక్ చేస్తున్నా అందుకే నా ఓట్ బీఆర్ఎస్కే నా పేరు సత్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలి ఈసారి మార్పు కోరుకున్నది మేము అదే దళిత బంధు అని చెప్పిండు 3 ఎకరాల భూమి ఇంటికో నౌకరీ కాంగ్రెస్ అది కదా నేను కొట్లాడుకుంటా నీ దేనికంటే దానికి కాబట్టి ఇప్పుడు మార్పు కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రావాలి రూలింగ్లా ఉండాలి నా పేరు బాలయ్య కాంగ్రెస్ పార్టీ రావాలి ఎందుకంటే ఒకప్పుడు అన్నిటికీ వర్తించింది మాకు ఇండ్లు సుత ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తటబుట లోన్ ఇచ్చింది మాకు తటలు అల్లుకుంటాం గంపలు అల్లుకుంటాం దానికి వర్తించింది ఎడి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి నరసింగం కాంగ్రెస్ రావాలనుకుంటాను ఎందుకంటే మాకు ఈ టిఆర్ఎస్ వచ్చిన సంది మాకు దళిత బంధువు రాలే ఎటువంటి మాకు వర్తించలే చేయలే మాకు పనులు కొత్త ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ కయ్యాలని అనుకుంటున్నాం అంతే మేము మనహర చేయకూర్తత్వం అనుకుంటా ఏదైనా సాయం అయితే ఇవ్వచ్చు గరీబ్ వాళ్ళకి సాయం చేయనప్పుడు ఎందుకు ఉన్న వాళ్ళకే పెట్టబట్టే ఆడవిళ్ళలో కట్టం చేసుకుంటూ చెమట జరుపుకుంటుంది అది పిత్తున్నాం చదివట్టి ఖాళీ ఉండబట్టి మరి ఉద్యోగం ఇచ్చాడు అర్థా ఉన్న వాళ్ళకి ఏ పడితే లేని వాళ్ళకి అట్టే ఉండబట్టే ఇక నీకు వేసేందుకు వేయకెందుకు కాంగ్రెస్ రావాలని చెప్తాను చేయకూర్తికి నా పేరు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నాం ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఉన్న అటువంటి ప్రభుత్వము ఎలాంటి పనులు చేయలేకపోయింది కనుక మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక ముందైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరము కోరుకుంటున్నాం లక్ష్మయ్య ఇదే కాంగ్రెస్ వస్తుంది మంచిదానికి కొరకు వస్తుంది కాంగ్రెస్ వస్తే ఫిరీ ఇస్తారు నా పేరు నడిగొట్టు రవి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఎందుకంటే మంచి సంక్షేమ పథకాలు పెట్టిండు ప్రతి ఒక్కరికి సాగలకు మంగళులకు గౌండ్లకు తెనుగోళ్లకు ప్రతి ఒక్క కులానికి లబ్ధి పొందిరు రైతులకు మంచిగా వాళ్ళకు రైతు బంధు ఇస్తాడు కళ్యాణ లక్ష్మీలు ఇస్తాడు సాది ముబారక్ ఇస్తాడు ఇట్లా చేసిన గవర్నమెంట్ ఏది లేదు ఇదివరకు 70 ఏళ్ళ చరిత్ర నుంచి ఇట్లా చేసిన క్యాండిడేట్ వెళ్ళాడు ప్రతి పని చేస్తాడు చేతకూరుతు సార్ ఎందుకంటే మాకు సిలిండర్ 500కి ఇస్తుంది మరి పెన్షన్ చేస్తారు సార్ మరి మన ఇంద్ర పథకం 5 లక్షలు అన్నారు దాని గురించి గెలుస్తుంది కాంగ్రెస్ గెలిస్తే మేము బాగుపడతాం సార్ కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా మేము బాగుపడతాం అప్పుడు 200 ఇచ్చినప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు 2000 ఇచ్చినా కానీ లాభం లేదు ఏమున్నది
వెనకకెళ్ళి ముంగటికెళ్ళి ఇత్తుండు వెనకకెళ్ళి తీసుకుంటుండు ఏమున్నాయి చెప్పండి కరెంట్ బిల్ ఎక్కనే ఉన్నది మరి సిలిండర్ 1500 1200 1300 చెప్తుంది పప్పు 200 రూపాయలకి ఎప్పుడన్నా కిలో ఉందే దొడ్డు బియ్యం 20 రూపాయల కిలో అయినాయి సన్నం బియ్యం 60 రూపాయల కిలో అయినాయి ఏం తింటారు ఉన్నాళ్ళు తింటారు లేనాళ్ళు ఏం తింటారు పిల్లలు ఎట్లా బతకాలా మేము ఎట్లా బతకాలా కాబట్టి మేము చేతికొస్తే గెలిపిస్తామని చూస్తున్నాం నా పేరు మహేష్ గౌడ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది 6 గ్యారంటీ పథకాలు రేవంత్ అన్న ఇవ్వడం ద్వారా ప్రజల్లో కూడా మార్పు చాలా వచ్చింది ఈసారి ఎలాగైనా సరే కాంగ్రెస్ని గెలిపించుకొని తెలంగాణకు మంచి చేయాలని చెప్పి రేవంత్ అన్న ఆలోచించిన పథకాలన్నీ ప్రజల్లో అమలు చేస్తూ ఈసారి ఎలాగైనా సరే కాంగ్రెస్ని గెలిపించుకోవాలని అందరూ కాంగ్రెస్ బాటలో ఉంటున్నారు అందరూ ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో ఖచ్చితంగా 65 నుంచి 70 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ వస్తే ఈ ధరని పోస్టల్ ధరని అవన్నీ వెళ్ళిపోతాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాగే మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు మహాలక్ష్మి పథకం భూమి లేని వారికి 500 చదరపు గజాల భూమిని అలాగే 5 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది దానివల్ల కాంగ్రెస్ని ఈసారి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి అందరూ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు నా పేరు కుమార్ తెలంగాణలో ఏ పార్టీ అంటే మన కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ మంచి పని చేస్తుంది కాబట్టి రావాలి మనం ఒకసారి గెలిపించుకుంటే కాంగ్రెస్ ఒకసారి వచ్చింది అనుకో అప్పుడు తెలుస్తుంది మేము కాంగ్రెస్ వేస్తాం సార్ మాకు పనులు చేయలేదు టీఆర్ఎస్ ఏం చేసిరు ఆ పైపులు తీసిరు అన్ని మట్టిలో గుడిపోయినాయి అన్ని మసీన్లు అన్ని కలపలు చేసినాయి ఏమి ఇచ్చింది సార్ మాకు ఇందిరమ్మ పథకం ఇచ్చినప్పుడు మాకు ఇండ్లు ఇచ్చింది ఆ ఇండ్లలో ఉన్నాం ఏదో కూలిపోయిన రేకులో బీకులు వేసుకున్నాం ఇదివరదాకా ఇండ్లు లేవు నా పుండ్లు లేవు అక్కడ ఏమీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ వేస్తాం కాంగ్రెస్ అని అందరు అనుకుంటున్నారు మార్పు కావాలని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క తెలంగాణ పౌరులు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు నిరుద్యోగులని పరీక్షలు వాయిదాలు వేసుకుంటా పరీక్ష లీక్ వేసుకుంటా నిరుద్యోగులను నిరాశ పరుస్తున్నారు ఇంకా దళిత సీఎం చేస్తున్నారు దళితుల 3 ఎకరాలు ఇస్తా ఉన్నారు ఇవేం కాలేదు ప్రజలు అందరికీ మార్పు కావాలని కోరుకుంటున్నారు అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని అందరూ పకడ్బందుగా నిర్ణయించుకున్నారు నా పేరు వంశీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చింది 6 గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో మన ప్రజలందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి ప్రజలందరూ కాంగ్రెస్కే మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నారు గృహలక్ష్మి అని చెప్పేసి ఒక్కొక్కలకి ఒక్క మహిళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నెలకి 2500 రూపాయలు వస్తాయి ఏదైతే ఇప్పుడు సిలిండర్ బుడ్డి ప్రజెంట్ 1200 ఉంది చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500కి సిలిండర్ బుడ్డి రైతులకి 2 లక్షల రుణమాఫీ మహిళలకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్టీసీ బస్ సౌకర్యం ఫ్రీ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రభాకర్ టీఆర్ఎస్ వెళ్తే బాగలేదు ఇక మాకు సంక్షేమ పథకాలు చేసిన కనుక వెళ్తుంది డెవలప్మెంట్ అంటే రైతు బంధు వస్తుంది 4 లక్షలు సాధన రాకొస్తుంది దాదాపుగా టీఆర్ఎస్ అనేది వెళ్తే గవర్నమెంట్ వస్తుంది అన్న ఈసారి పక్కా కాంగ్రెస్ వస్తుంది ప్రజలు బాగా విసిగిపోయిర్రు 15 గవర్నమెంట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ల ప్రజలు బాగా నష్టపోయిర్రు వీళ్ళు చేసే దుర్మార్గాలు కానీ వీళ్ళు చేసే కబ్జాలు రాజకీయ వీళ్ళ మొత్తం ప్రజలని అస్సలు పట్టించుకోకుండా తెలంగాణ మొత్తం మార్పు కోరుకుంటున్నది కంపల్సరీ కాంగ్రెస్ ఈసారి వచ్చే అవకాశం ఉంది 100% కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ రావడానికి కారణం ఈ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటివి మంచి స్కీమ్ తోటి ఈసారి కాంగ్రెస్ వస్తుంది అందరూ కాంగ్రెస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు.